ఒక జరగని విషయాన్ని ఒక అవాస్తవమైన విషయాన్ని పదే పదే చెప్పి ప్రజల్ని నమ్మించి అదేదో నిజం చేయాలని చెప్పి 2 సంవత్సరాలు పెట్టి ప్రయత్నిస్తూ ఉన్నాడు. కొండపల్లి అడవుల్లో అక్రమ క్వారీంగ్ జరుగుతుంది, కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో చేపిస్తున్నారు అని చెప్పి నమ్మించబోయి విఫలమవుతూ వచ్చాడు. మొన్న ఆ కాలవల్లో అసలు 20 కోట్ల రూపాయలు పెట్టి ఆధునీకరించి వరల్డ్ బ్యాంక్ ఫండ్స్తో 2018లో బిల్లులు చేసి అవి కనీసం కాలవ ఆనవాళ్ళుకోలేదు. ఈనాడు పేపర్లో ఆ విషయం వస్తే నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన దానికి ఈనాడు పేపర్ వేసిన దానికి సంబంధం లేకుండా నాకు ట్యాగ్ చేశాడు. నేను వెంటనే అక్కడికి వెళ్ళి ఇది అసలు కాలవే లేకుండా నువ్వు ఎట్లా ఆధునీకరించావు, 20 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని నిన్నగాక మొన్న మాట్లాడాను. నేను మొన్న మాట్లాడాను కాబట్టి పందానికి నిన్న బయలుదేరి సమన్వయ సమావేశం అని చెప్పి సమన్వయ కమిటీ మీటింగ్ అని పెట్టి వాళ్ళ నాయకులు కార్యకర్తలు నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరిని పోగేసి నిన్న సాయంత్రం 100-150 మందిని తీసుకొని ఆ క్వారీలోకి వెళ్ళాడు. ఆ క్వారీలోకి వెళ్ళి మళ్ళీ దాంట్లోకి వెళ్ళి వీడు పట్టాభి ఇతరత్ర అడేగాడు బుడేగాడు ఆ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కలిసి ఒక 10-15 ప్రెస్ మీట్లు పెట్టారు. దాంట్లోకి మళ్ళీ ఇలా వాళ్ళే గాయం చేయటం, దాన్ని పుల్లబెట్టి గెలగటం, దేవుని నమ్మేశ్వరం నైజం ఇది. సరే చూశారు 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 మా వైసీపీ కార్యకర్తలందరూ ఇసుగొచ్చింది. ఈ అబద్ధాన్ని జరగని దాన్ని జరిగినట్టుగా అతను అతని హయాంలో జరిగిన దాన్ని కూడా మేము చేసినట్టుగా చెప్తా ఉన్నాడు అనే దాంతో అనుకోకుండా యాదృచ్ఛికంగా ఎదురుపడ్డ దగ్గర అప్పుడే అది చేసుకునే వస్తున్నాడు. అక్కడి నుంచి వచ్చి సోషల్ మీడియాలో ఈ వీడియోలన్నీ పోస్ట్ చేశారు. మా వాళ్ళు అదే పైన ఉన్నటువంటిది తెల్లదేవరపాడు గ్రామ సర్పంచి వాళ్ళ అమ్మగారు చనిపోతే నేను కూడా నిన్న ఉదయం వెళ్ళి పలకరించి వచ్చాను. మా వాళ్ళందరూ చాలామంది వాళ్ళు సాయంత్రం వెళ్ళి పలకరించి వస్తా ఎదురుపడి అక్కడ ఆ వీడియోలు ఎప్పుడైతే వీళ్ళు కారులో చూశారో కారులు ఎదురెదురుపడి ఆగినాయో, ఇగో నువ్వు ఈ దొంగ మాటలు చెప్తున్నావు అబద్ధాలు చెప్తున్నావు అని చెప్పి వీళ్ళు ప్రశ్నించారు అతన్ని. దాని మీద ఆ తెలుగుదేశం కార్యకర్తలు పోగొట్టం, ఇటు వైసీపీ వాళ్ళు పోగొట్టం కొత్త గొడవ జరిగింది. ఇతను దీన్ని రాజకీయం చేసే ఉద్దేశంతో ఆ సంఘటన నుంచి బయలుదేరి స్థలం నుంచి బయలుదేరి పోలీస్ స్టేషన్ దగ్గరికి డ్రామా సెంటర్ మార్చాడు. అక్కడ కారులోనే కూర్చొని కారు దిగడం, బయట డోర్ బయట నోడుతో ఫోన్లో మాట్లాడతాడు, వాళ్ళ అనుకూల మీడియాతో అక్కడే లోపల కూర్చొని ఫోన్లో ఇంటర్వ్యూలు ఇస్తాడు కానీ బయటికి రాడు. సరే అక్కడ జరిగిన సంఘటన మీద వాళ్ళు మా వాళ్ళు ఏవైతే వాళ్ళ మీద కొంతమంది మీద దాడి జరిగిందో వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అతని సమక్షంలో వాళ్ళ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కలిసి దాడి చేసి కొట్టారు, వాళ్ళ ఇబ్బంది పెట్టారు. సరే అవన్నీ వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి, అందరూ చూశారు. తర్వాత మళ్ళీ 2 గంటల సేపు అక్కడే ఉన్నాడు. వాళ్ళ మీడియాలో ఏం చెప్తా ఉన్నారు, 6 గంటల సేపు కారు దిగనేయకుండా ఇబ్బంది పెట్టారు. రారా బాబు నువ్వు బయటకు అని చెప్పి బతీలు ఆడితే అటు డిఎస్పీలు ఇటు సిఐలు వాళ్ళ నాయకులు ఆఖరికి కొలు రవీంద్ర గారు వస్తే కూడా నువ్వు బయటికి రా అంటే ఆయనతో కూడా డోర్ బయట లోపలికి ఫోన్లో మాట్లాడాడు. ఈ రకంగా కూర్చొని అంటే నాకేమనిపించిందంటే ఆ గడమణు జరిగిన దగ్గర మనోడికి ప్యాంట్ తడిసి ఉంటుంది, ఆ తడిసిన ప్యాంట్ కింద దిగితే బాగుంటుందని చెప్పి ఆరిన దాకా లోపల కూర్చొని కారులో తర్వాత బయటకు వచ్చి ఉంటాడు. కాబట్టి మరి మనం ఏం చేస్తాం దానికి, నువ్వు నీ సమక్షంలో నేను గడమల దగ్గర గొడవ జరుగుతుందని నాకు తెలియగానే నేను అక్కడ ఎవరున్నారో తెలుసుకొని మీరు ముందు మొత్తం మర్యాద వెనక రాకపోతే ఊరుకొని చెప్పి వాళ్ళని మందలిచ్చి వెనక్కి పిలిపించా. నువ్వు ఎదురు కూర్చొని నీ కార్యకర్తలతో దాడి చేయించావు, నీకు నాకు మధ్యన వ్యత్యాసం ఇది. ఇక నీకు నాకు వ్యత్యాసం ఏంటంటే నువ్వు అబద్ధాలు చెప్పి అతి తెలివి ఉపయోగించి మీడియాలో ఏదో బురద అంతగా రంగరించి మా నెత్తిని చల్లాలని నువ్వు అనుకుంటున్నావు. ఏనుగు దాని నెత్తిన దుమ్ము పోసుకుంటుంది, నువ్వు అంతే పోసుకుంటున్నావు. భస్మాసుడు తన చేయి దాన్ని నెత్తిన పెట్టుకున్నాడు, నువ్వు అంతే పెట్టుకుంటున్నావు. దీనికి అయ్యేదే ఉంది, నువ్వు చెప్పిన దానికి మీ కులపత్రికలు మన ఇంట్లో ఎక్కువ గవ ప్రచారం అయితే నిజాలు నిలకడ మీద తెలుస్తాయి, ఇంకో గంట తెలుస్తాయి, ఇంకో పూట తెలుస్తాయి. కాబట్టి మేము ఎన్ని వాస్తవాలు చెప్తాం, నువ్వేమైతే ఆరోపణలు చేస్తున్నావో అవి ప్రభుత్వం అన్ని శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలతో విచారణ జరిపించి నిజాలు నీకు తెలుస్తాం. 14 ముందు ఎంత జరిగింది, 14కి 19కి మధ్య ఎంత జరిగింది, 19 తర్వాత ఎంత జరిగింది, యాక్యురేట్గా విషయాలు వస్తాయి, ఇప్పుడు నిజాలు వస్తాయి. జరిగిందని చెప్తే ఇదిగో అక్రమం అంటాడు, జరగలేదని వచ్చింది అనుకోండి మేనేజ్ చేశారంటాడు. కాబట్టి అతనికి వాస్తవాలు చెప్పినా నిజాలు చెప్పినా ఏదైనా, మొన్న ఒక గ్రామంలో ఒక దళిత మహిళ మా పార్టీ కుటుంబ సభ్యురాలు పాపం, ఆ అమ్మాయి మీద ఇంకొక దళిత సభ్యులు తెలుగుదేశం పార్టీకి చెందినవారు రేప్ చేసి మర్డర్ చేశారు, అది ఒక సంఘటన జరిగింది. పోలీసులు 2 గంటల సంఘటన స్థలానికి వెళ్ళి కేసు రిజిస్టర్ చేసి అనుమానాస్పద మృతి కింద పెట్టి అక్కడేమీ రేప్ చేసినాడు మర్డర్ చేసినాడు ఎదురు కూర్చోడు కదా నేనే చేశానని చెప్పి వాళ్ళు ఎంక్వైరీ చేస్తేనే కదా వాస్తవాలు బయటకు వచ్చేది.
పన్నెండు గంటల పదమూడు గంటలు కాకముందే అక్కడికి వచ్చి ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం అది చేశారు అప్పటికి తెలియదు ఈ మహిళ పార్టీ లేదా చేసినోడే పార్టీ అని వచ్చి దీన్ని రాజకీయం వాడుకోవాలని అక్కడి నుంచి తంగిరాల స్వామిని ఇక్కడ నుంచి మన గద్దె అనురాధ గారిని పిలిపించి ఇదేదో మహిళా హక్కులకి ఏదో చేశారు ఈ వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఇక్కడికి ముఖ్యమంత్రి ఎందుకు రాడు లేకపోతే హోంమంత్రి ఎందుకు రాదు రావాలని రభసరభస చేశాడు అంటే పన్నెండు గంటల ముందే ఎమ్మటి వీళ్ళు లేని దోషులని చెప్పాలా విచారణ చేసి పద్దెనిమిది గంటలు నిండక ముందే దోషులు పట్టుకున్నారు పోలీసు వాళ్ళు అంటే నువ్వు గంటల వ్యవధులు కూడా నువ్వే నిర్ణయిస్తావా ఇట్లా ఈ రకమైన అతి రాజకీయం మితిమీరిన రాజకీయం రాష్ట్రంలో రెండు మాసాలు అయింది ధాన్యం కొనుగోలు చేసి రకరకాల కరోనా పరిస్థితుల వల్ల ఆర్థిక స్థితిగతుల వల్ల రైతులకి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బు ఆలస్యంగా రావటం వల్ల సకాలంలో అకౌంట్లో డబ్బులు వాడలేదు దానికి అన్ని నియోజకవర్గాల్లో ఉన్నారుగా ప్రజాప్రతినిధులు అన్ని నియోజకవర్గాల్లో ధాన్యం పడుతున్నది వసంతకృష్ణ ప్రసాద్ అసమర్థుడు వసంతకృష్ణ ప్రసాద్ ధాన్యం ఇట్లా ఏ విషయం జరిగినా మితిమీరిన అతి రాజకీయం వికిలి వ్యవహారం వికిలి చేష్టలో అది వెరసి నిన్నటి సంఘటనకు దారితీసినాయి అది దేవినేని ఉమామహేశ్వరరావు స్వయంకృత అపరాధం దీన్ని తెలుగుదేశం పార్టీ పెద్ద భూతద్దంలో చూపించి ఇక్కడ ఈ ఈ గన్నాయి గాళ్ళ దగ్గర నుంచి అక్కడ చంద్రబాబు నాయుడు గారి దాకా ఏదో మసిపూసి మారేడికాయ చేయాలంటే మీకు ఇవన్నీ మీ మీకు ఈ విద్యలు వెన్నతో పెట్టినాయి అని మాకు తెలుసు వాస్తవాలు చెప్పుకోలేని దుస్థితిలో మేము లేము మీకు మీకంటే ప్రజాబలంలో అన్ని రకాలుగా మేము ముందున్నాం మీలాగా దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అమలు చేయని ప్రభుత్వం మా మీది కానీ మాది కాదు మేమేమి చెప్పామో సంక్షేమం అంతా చేస్తున్నాం అభివృద్ధి అంతా చేస్తాం మాకేంటి ఇంకా మేమంతా రైట్ రాయల్ మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంత లక్షల ముప్పై ఒక్క లక్షల మంది పేదలకు పట్టాలు ఇచ్చి ఇంత అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా జరుగుతున్న ఈ ప్రభుత్వాన్ని చూడలేక వారోలేక నిన్ను ఓడించిన మైలవరం నియోజకవర్గ ప్రజల మీద కచ్చ కక్షతో ఆ నియోజకవర్గాన్ని చెరగొట్టే రీతిలో అభివృద్ధి జరగకుండా ఆపాలనే కుళ్ళు కుట్రలతో నువ్వు ఈ అలజడులు చేపిస్తున్నావు ఈ ఆందోళన చేపిస్తున్నావు దీనికి నువ్వు ఫలితం అనుభవిస్తావు దేవినేని ఉమామహేశ్వరరావు.